పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మీడియా మిత్రులకు వారి దాతృత్వంతో నిత్యావసర పంపిణీ కార్యక్రమానికి మనందరికీ అందించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కరోనా కాలంలో ప్రజలందరినీ కూడా ఎంతో వ్యాధి సోకకుండా వారి వంతు నిద్రాహారాలు లేకుండా కష్టపడ్డవారు పోలీసు వారైతే జరిగే కార్యక్రమాలన్నింటిని కూడా కంటికి కనిపించే రీతిలో మనకి చూపిస్తున్నటువంటి మీడియా మిత్రులకు ఈరోజు ఈ నిత్యావసర పంపిణీ కార్యక్రమం 60 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రజానేత ఆమంచి కృష్ణమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్ మిత్రులు గ్రెగరీ గారు, అటపాలెం స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ గారికి, అలానే స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, మరి ముఖ్యంగా వేటపాలెం పరిసర ప్రాంత పెద్దలు ప్రముఖులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మొదటగా మరొకసారి ముస్లిం సోదర సోదరి మండలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నిన్నే చెప్పాను, ఈ రంజాన్ చాలా ప్రత్యేకమైంది. కంపల్సరీ ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా మసీదుకి రాకుండా రంజాన్ బహుశా జీవితంలో మొదటిసారి సెలబ్రేట్ చేసి ఉంటారు, ఆచరించుంటారు. కానీ ఇక్కడ 2 కోణాలు చూడాలి. ఆ విధంగా సెలబ్రేట్ చేయటం కూడా గొప్పతనం. ముస్లిం సమాజం యొక్క సమాజం పట్ల రోగం, దీనివల్ల వచ్చే నష్టం, దాని పట్ల ఒక మానవత్వ దృక్పథంతో ఒక స్పృహతోటి వాళ్ళు చాటినటువంటి ఐక్యతను నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ గటపల్లి మరియు చీరాల పరిసర ప్రాంత ముస్లిం సోదర సోదరి మండలికి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు కరోనా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను బహుశా 25 మే సరిగా మనకి 65 రోజుల క్రితం దీని పేరు కానీ దీని గురించి సరైనటువంటి అవగాహన కానీ